మాట తప్పుతున్నాడు. ఎందుకు ఇప్పుడు మడమ తిప్పుతున్నారని అడుగుతున్నా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు సిబిఐ ఎన్క్వైరీ అవసరం లేదని జగన్ రెడ్డి చెప్తున్నాడు? ఎందుకు అంటే దాని వెనకాల ఎవరున్నారు? ఎవరు హస్తం ఉంది ఈ మర్డర్ లో? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇక్కడ రాలేదు? ఆనాడు సాక్షి పేపర్లు ఏమేశారు మీరే చూడండి, ఏమేశారో మీరే చూడండి. ఎంత దారుణంగా అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి లాగానే ఆయన ఫోటోని పైన తీసి ఆయన చేతుల్లో కత్తి పెట్టి ఆయనే చంపారని ఎంతో మంది ఫోటోలు పెట్టారు. అయా రక్త చరిత్ర మా కుటుంబాన్ని కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసు ఎవరిది రక్త చరిత్ర. కత్తితో బతికాడు, కత్తితోనే సస్తాడు, గుర్తుపెట్టుకోవాలి జగన్ రెడ్డి. అందుకే నేను ఆనాడు 7వ తారీఖు నాడు సవాల్ ఇస్రా, నేను సిద్ధంగా ఉన్నా రాండి అని. ఇక్కడ బాధాకరం ఏంటంటే సిబిఐ ఎన్క్వైరీ అవసరం లేదని చెప్పింది జగన్ రెడ్డి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు ఇప్పుడు ఏకంగా కోర్టుకెళ్లి కోర్టులో సిబిఐ ఎన్క్వైరీ వేపించుకున్నారు, కానీ ఆ దర్యాప్తు కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు. అందుకే మళ్ళీ ఆమె ఢిల్లీకి వెళ్ళింది, ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున అమ్మ పోరాడుతుంది. అట్లా ఒక చెల్లిని ఢిల్లీలో వదిలేశాడు, పాదయాత్ర చేసిన చెల్లినేమో హైదరాబాద్ లో వదిలేశాడు. ఇది జగన్ రెడ్డి చరిత్ర. ఇవన్నీ ప్రజల ముందర తీసుకొచ్చేదానికి ఈ రోజు వాస్తవాలు ఏంటి? ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే అడుగుతున్నారు, హూ కిల్డ్ బాబాయ్, అంటే బాబాయ్ని ఎవరు చంపేశారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు. ఎందుకు ఇప్పుడు మడమ తిప్పుతున్నారని అడుగుతున్నా. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు సిబిఐ ఎన్క్వైరీ అవసరం లేదని జగన్ రెడ్డి చెప్తున్నాడు? ఎందుకు అంటే దాని వెనకాల ఎవరున్నారు? ఎవరు హస్తం ఉంది ఈ మర్డర్ లో? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇక్కడ రాలేదు? ఆనాడు సాక్షి పేపర్లు ఏమేశారు మీరే చూడండి, ఏమేశారో మీరే చూడండి. ఎంత దారుణంగా అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి లాగానే ఆయన ఫోటోని పైన తీసి ఆయన చేతుల్లో కత్తి పెట్టి ఆయనే చంపారని ఎంతో మంది ఫోటోలు పెట్టారు. అయా రక్త చరిత్ర మా కుటుంబాన్ని కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసు ఎవరిది రక్త చరిత్ర. కత్తితో బతికాడు, కత్తితోనే సస్తాడు, గుర్తుపెట్టుకోవాలి జగన్ రెడ్డి. అందుకే నేను ఆనాడు 7వ తారీఖు నాడు సవాల్ ఇస్రా, నేను సిద్ధంగా ఉన్నా రాండి అని. ఇక్కడ బాధాకరం ఏంటంటే సిబిఐ ఎన్క్వైరీ అవసరం లేదని చెప్పింది జగన్ రెడ్డి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు ఇప్పుడు ఏకంగా కోర్టుకెళ్లి కోర్టులో సిబిఐ ఎన్క్వైరీ వేపించుకున్నారు, కానీ ఆ దర్యాప్తు కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు. అందుకే మళ్ళీ ఆమె ఢిల్లీకి వెళ్ళింది, ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున అమ్మ పోరాడుతుంది. అట్లా ఒక చెల్లిని ఢిల్లీలో వదిలేశాడు, పాదయాత్ర చేసిన చెల్లినేమో హైదరాబాద్ లో వదిలేశాడు. ఇది జగన్ రెడ్డి చరిత్ర. ఇవన్నీ ప్రజల ముందర తీసుకొచ్చేదానికి ఈ రోజు వాస్తవాలు ఏంటి? ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటే అడుగుతున్నారు, హూ కిల్డ్ బాబాయ్, అంటే బాబాయ్ని ఎవరు చంపేశారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ